హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి ఫ్యాక్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా. ఫస్ట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం కోసం 1953 అక్టోబర్ 1st మనకి ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా శ్రీ టంగుటూరి ప్రకాశం గారు 1953 అక్టోబర్ 1st నుండి 1954 నవంబర్ 15th వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తర్వాత 1954 నవంబర్ 15th నుండి 1955 మార్చ్ 28th వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు 1955 మార్చ్ 28th నుండి 1956 నవంబర్ 1st వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 1956 నవంబర్ 1st తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించింది. మన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు 1956 నవంబర్ 1st నుండి 1960 జనవరి 11th వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. దామోదరం సంజయ్ గారు 1960 జనవరి 11th నుండి 1962 మార్చ్ 12th వరకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నీలం సంజీవ్ రెడ్డి గారు 1962 మార్చ్ 12th నుండి 1964 ఫిబ్రవరి 20 వరకు రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1964 ఫిబ్రవరి 21st నుండి 1971 అక్టోబర్ 30 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు గారు 1971 అక్టోబర్ 30 నుండి 1973 జనవరి 10th వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత 1973 జనవరి 11th నుండి 1973 డిసెంబర్ 10th వరకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. జలగం వెంగళరావు గారు 1973 డిసెంబర్ 10th నుండి 1978 మార్చ్ 6th వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి గారు 1978 మార్చ్ 6th నుండి 1980 అక్టోబర్ 11th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. టంగుటూరి అంజయ్ గారు 1980 డిసెంబర్ 11th నుండి 1982 ఫిబ్రవరి 24th వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. భవనం వెంకటరామిరెడ్డి గారు 1982 ఫిబ్రవరి 24th నుండి 1982 సెప్టెంబర్ 20 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1982 సెప్టెంబర్ 20 నుండి 1983 జనవరి 9th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. నందమూరి తారక రామారావు గారు 1983 జనవరి 9th నుండి 1984 ఆగస్ట్ 16th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు 1984 ఆగస్ట్ 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. నందమూరి తారక రామారావు గారు 1984 సెప్టెంబర్ 16 నుండి 1989 డిసెంబర్ 2nd వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా చేశారు. మర్రి చెన్నారెడ్డి గారు 1989 డిసెంబర్ 3rd నుండి 1990 డిసెంబర్ 17th వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1990 డిసెంబర్ 17 నుండి 1992 అక్టోబర్ 9th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1992 అక్టోబర్ 9th నుండి 1994 డిసెంబర్ 12th వరకు రెండవసారి ముఖ్యమంత్రిగా చేశారు. నందమూరి తారక రామారావు గారు 1994 డిసెంబర్ 12th నుండి 1995 సెప్టెంబర్ 1st వరకు మూడోసారి ముఖ్యమంత్రిగా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1st నుండి 2004 మే 13th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. యోడుగురి సందిట రాజశేఖర్ రెడ్డి గారు 2004 మే 14th నుండి 2009 సెప్టెంబర్ 2nd వరకు ముఖ్యమంత్రిగా చేశారు. కోనిజెట్టి రోషయ్య గారు 2009 సెప్టెంబర్ 3rd నుండి 2010 నవంబర్ 24th వరకు ముఖ్యమంత్రిగా చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు
2010 నవంబర్ 25th నుండి 2014 మే 1st వరకు ముఖ్యమంత్రిగా చేశారు. తరువాత 2014 మే 1st నుండి 2014 జూన్ 8th వరకు రెండోసారి రాష్ట్రపతి పాలన కొనసాగింది. 2014 జూన్ 2ndన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్ర మరియు ప్రత్యేక తెలంగాణగా ఆవిర్భవించాయి. ఇలా ఆవిర్భవించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 8th నుండి 2019 మే 29th వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడుగురు సందిట జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ విషయంలోకి వస్తే, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 జూన్ 2nd నుండి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.